చూస్తే రెండు చోట్ల ఊడిపోయాడు ఎక్కడ గెలవలేకపోయాడు అని పదే 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 విమర్శలు వైసీపీ కానీ లేకపోతే ఇంకొంతమంది జనసేనను వ్యతిరేకించే వ్యక్తులు సాక్షాత్తు అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రి గారే పిలిపించుకొని మాట్లాడటం అనేది ఈ విమర్శించిన వ్యక్తుల యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు విమర్శించిన వ్యక్తులు ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ కావాలంటే కొన్ని నెలలు పడుతుంది అసలు కలవాలన్నా కానీ ఇక్కడ డిఫరెంట్ ప్రధానమంత్రి గారు పిలిపించుకొని ఆయన్ని మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా గౌరవప్రదమైంది ఏం జరిగింది అనేది చాలా మంది విశాద వదనంతో వచ్చారు ఏం జరిగిందో తెలియదు రాజకీయాలు ఏం జరిగిందో చెప్తారా ఏం జరిగిందో చెప్తారండి రాజకీయాల్లో లోన్ ఏం జరిగిందో మీరు చెప్పవచ్చు అవసరం లేదు కదా ఇప్పుడు అక్కడ ఒక రాజకీయమని ఎత్తుగడ రాజకీయం ఎత్తుగడలో మోడీ గారు మాస్టర్ దాంట్లో వారి వ్యూహాలు వారి వ్యూహాలు వాళ్ళకుంటాయి అది ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ వైసీపీ వాళ్ళు మేము ఏ చెప్పాలి అసలు మా మిత్రపక్షం ఏంటో మేము వాళ్ళమే పోరాటం చేసినప్పుడు మేము చెప్పవలసిన అవసరం లేదు డెఫినెట్గా కళ్యాణ్ గారి ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుంది రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు మోడీ గారితో ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకుని ఎలాంటి ఇంటర్వ్యూ జరిగిందో అలాంటి ఇంటర్వ్యూ కళ్యాణ్ గారికి ఇప్పుడు జరిగింది డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి పోజులు మంచి రోజులు రాబోతున్నాయి ఈ దుర్మార్గ పరిపాలన అంతమందించబోతున్నాం అందులో అనుమానం లేదు సీన్ గారు వైసీపీ ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే నిజంగా జనసేన అధ్యక్షుడికి ప్రధానమంత్రి మోదీ గారికి మధ్య ఒక సానుకూలమైనటువంటి చర్చ జరిగినట్లయితే కళ్యాణ్ గారు మీడియా ప్రస మీ ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ ప్రెస్ మీట్లో కాస్త ఇంకా అద్భుతంగా ప్రసంగించే వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడేవారు కానీ వన్ అండ్ హాఫ్ మినిట్లోనే ప్రెస్ మీట్ కంప్లీట్ చేసేసి భవిష్యత్తు ఈ ఈ యొక్క భేటీ భేటీతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నానని ఒకే ఒక మాట చెప్పి వెళ్ళారు అంటే వీరిద్దరి మధ్య సరైన ఒక మంచి మంచి చర్చ జరగలేదనేది వారి ఆరోపణ మంచి చర్చ జరగకపోతే పది నిమిషాలు వెనకూర్చేస్తారు నలభై నలభై నిమిషాలు ఎందుకు మాడతారంటే రాజకీయాల్లో ఏ రకంగా ఇక్కడ ఆ కేటర్ ఎలా పనిచేస్తుంది ఆంధ్రలో మన కేటర్ ఎలా పనిచేస్తుంది అవును కలిసి కలిసేస్తున్నారా లేదా లేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు కలిసే పని చేస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు కానీ ఆ కింద స్థాయిలో నాయకులను ఎవరిని కలుపుకెళ్ళకుండా రాష్ట్ర స్థాయిలో నాయకులు ఎవరిని కలుపుకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ పార్టీ నడుపుతుంది కాబట్టి మాకు కూడా పెద్ద కలిసి వెళ్ళడం అనేది ఇప్పుడు దాకా జరగలేదు ఓకే కాకపోతే ఏంటంటే వాళ్ళు కలిసి వస్తే డెఫినెట్గా కళ్యాణ్ గారు ఆదేశాలండి ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ గారు ఏం చెప్తే చేయడానికి జనసేన కేడర్ అంతా సిద్ధంగా ఉంది అది మాకు సొంత అభిప్రాయం లేదు ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు అడిగినప్పుడు మా అభిప్రాయాలు మేము చెప్తాం అంతే తప్ప మాకు మాకు ఒక పార్టీ ఉంది పార్టీకి ఒక లీడర్ ఉన్నాడు లీడర్ మాట శిరోధర్యం మాకు అంతే తప్ప ఇవాళ మేము వాళ్ళతో వెళ్తున్నాం అంటే వెళ్ళాలి నడవాలి అది అధ్యక్ష తప్ప సొంత చెప్తే వాల్యూ లేదు ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని రచ్చకొడతున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మీరు సొంతంగా వెళ్తారా సొంతంగా వెళ్తారా నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తే దమ్ముందా మీకని మిమ్మల్ని పదే 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 మీ పార్టీ నాయకులు అందరూ మానకంగా దానికి ఎలా అనిపిస్తుంది మీకు డిఫరెంట్గా గా ఏంటంటే వాళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళు అధికారం పోద్ది అధికారం పోతే వాళ్ళు ఎక్కుంటారో వాళ్ళకి తెలియదు అవును ఏ రకమైన ఇబ్బందులు పడతారో వాళ్ళకి తెలుసు అవును ఇది తెలియదు ఎక్కువ ఉంటారో ఏ రకమైన ఇబ్బందులు పడతారో వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేశారు అందరిని రెవెయిజ్ అనేది వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి తట్టుకోగల అప్పుడు ఇవాళ జనసైనికులు మీరు చిన్న ఉదాహరణ చెప్తాను సార్ జనసేన పార్టీ నాయకుడు మా అధినేత వైజాగ్ వెళ్ళినప్పుడు మూడు వేల మంది పోలీసులు అవును ముప్పై మందితో స్టార్ట్ చేస్తే మూడు వేల మంది పోలీసుల దాకా ఆయన్ని ఆయన కంట్రోల్ చేయడానికి కాపారు ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాజులాగా వచ్చాడు ఎయిర్పోర్ట్కి రాజులాగా వెళ్ళాడు అవును ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ దాటేడండి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఎందుకంటారు అతనికి జనబలం ఏముందండి ధనబలం తప్ప ధనబలంతోనే మన సీఎం అంటారా నూటికి నూరు శాతం ఆ నాన్నగారు సీఎంగా ఉండగా చనిపోవడం అనే సింపతి ఒకటి సింపతి ఒకసారి నెగ్గించేశారు పద్దెనిమిది సీట్లు తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి మళ్ళీ ఆలోచన చేసి చూద్దాం చూద్దాం అని మళ్ళా చంద్రబాబు నాయుడు ఏదో ఈ రాష్ట్రానికి ఏదో కొత్తగా జరుగుతుందో గేశారు ఆ తర్వాత ఆయన పరిపాలన చూసి మొదలుగడ్డ లాంటి వ్యతిరేకమైన చర్యలు కానీ మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని మనం అనుకున్నట్టుగా ఉండవు కదండి కొన్ని కొన్ని ప్రజలు డిఫరెంట్ గా అర్థం చేసుకుంటూ ఉంటారు దాన్ని ఆ లేకపోతే నాయకులు చేసే బ్రెయిన్ వాష్ కూడా ఆయన ఆయన డబ్బుతోనే ఆయన బలం చూపించి ఆయన నెగ్గడం స్వాగతిస్తున్నాం ఎవరు నెగ్గినా రాజ్యాంగబద్ధంగా మనం ఒప్పుకోవాలి డబ్బుతో నెగ్గాడా లేదా ఇంకోటి నెగ్గాడు నెగ్గాడు కాబట్టి ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డిని నెగ్గిన తర్వాత అతని బిహేవియర్ని కక్ష సాధింపులకి పార్టీ డెవలప్మెంట్ కూడా కాదు కక్ష సాధింపులకి కేవలం కక్ష సాధింపులకి ఎవరైతే ఎగినేస్తుంటాడో అనేది ఉండకూడదు అసలు అలా మనకు కనపడకూడదు అనే ప్రయత్నం చేశాడు అది తప్పు అక్కడ అతను చంద్రబాబు నాయుడు గారిని కూడా నా ఉద్దేశం ప్రకారం ఆయన హైదరాబాద్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఆయన ఎందుకంటే ఓడిపోయిన తర్వాత వాటమి బాధతో కొన్నాళ్ళు ఉన్నప్పుడు లేపి తన్నించుకుంటారు చూసారా అవును అది కోల్చడం ప్రజావేది ఇంటికి నోటీసులు అందించడం పార్టీ ఆఫీసుకి గోండాల్లాగా ఎమ్మెల్యేలు వెళ్ళి పడగొట్టడం జోగి రమేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి తిట్టడం చర్య మరి కొడాల నాని గారు అయితే ఇంకా అసలు కుటుంబాన్ని అందరినీ ఇలాంటి ఏమవుతాయంటే ఒక రకమైన బ్రహ్మనాయుడు గారి సంపతి అనేది క్రియేట్ అవుతుంది సంపతిని పబ్లిక్ లో ఆయన ఇమేజ్ పెంచుతున్నారు ఎళ్ళు ఆయన ఇమేజ్ డామేజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ప్రతిపక్షాల ఇమేజ్ పెరుగుతుంది ఈయన హీరో అనుకున్నాడు కానీ హీరో కాదు ఏంటంటే నేను డబ్బిస్తున్నాను కాబట్టి నేను ఎగ్గేస్తాను డబ్బిస్తున్నావు ఎవరు డబ్బిస్తున్నావు నొక్కుతాను బటన్ డబ్బులు డబ్బులేలా వస్తున్నాయి పేద ప్రజలు కట్టిన పన్నులు మధ్యతర కుటుంబాలు కట్టిన పన్నులు ఒక ఇన్కమ్ ట్యాక్సే ఒక ట్యాక్స్ కాదండి మీరు కూడా ఒక మోటార్ సైకిల్ వాడితే ప్రతి రోజు ఒక లీటర్కి ముప్పై ఐదు రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవాళ జిఎస్టీ కట్టిన దాంట్లో వాటా మీరు తీసుకుంటున్నారు ఆ జిఎస్టీ లేనివాడు ఎవడన్నా ఉన్నాడా పేదవాడి దగ్గర నుంచి లక్షాది గారు దాకా జిఎస్టీ ఉంది అంటే అది హోటల్కి వెళ్తే జిఎస్టీ డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తే జిఎస్టీ ఇప్పుడు రేషన్ సర్కిల్ అన్నారు రేషన్ సర్కిల్ ఓన్లీ రైస్ తప్ప వాళ్ళ ఉండట్లేదు రెస్టారెంట్ జీఎస్టీ అంటే అందరూ ట్యాక్స్ పేయర్స్ కానీ డబ్బులు మీరు ఎలా వాడుతున్నారు మీరు పటికి బెల్లా అంటే పప్పు బెల్లా పంచి మీరు మళ్ళీ అధికారంలోకి రావడానికి సొంత డబ్బులాగా సొంత డబ్బులాగా నొక్కడం ఏంటండి ఈ సొంత డబ్బు ఏం కాదు కదా రైతులకు ఎన్ని వేలు కోట్లు ఇచ్చా ఉంటారు ఇవాళ ఇళ్ళ మీరు ఇళ్ళు గురించి మీరు మేము ఉద్యమం చేస్తాం ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది కదా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని ఇళ్ల స్థలాల కోసం కొన్నారండి జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్ళు అవన్నీ ఎక్కడున్నాయండి నీళ్లలో ఉన్న చోట ఇరవై ఎనిమిది లక్షల ఇల్లు కడతానని ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లక్ష యాభై వేలు ఇల్లు కట్టారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు వచ్చింది ఆ లక్ష ఎనభై వేల రూపాయలు కూడా మీరు పేదలకు ఇవ్వకుండా ఆ నిధులు కూడా మీరు వాడేశారు ఎన్నింటికి ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం పేరు మీరు చెప్పట్లేదు అలాగే సిగ్గుబడి బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ చెప్పుకుని పాపం పోవట్లేదు వాళ్ళెందుకని గారు నాకు తెలియదు అండి అది ఎందుకంటే మరి అదే భగవంతు మేము చాలా సార్లు క్వశ్చన్ చేస్తే మీరు మా మిత్రపక్షంలో ఉన్నారు మీరు మాట్లాడకూడదు మీ నాయకుడి చెప్పి సస్పెండ్ చేయాలి ధర్మం మీరు పాటించకుండా మాట్లాడుతున్నారంటారా అంటే మరి మేమైతే ఒప్పుకోము మా కళ్యాణ్ గారు చేసిన దాన్ని ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మీరు చూస్తున్నారు విజేంద్రబాబు మోడీ గారు ఫోటో లేదు అని అడగట్లేదు అంటే ఐ డోంట్ ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో అంటే పగల జనసేనతో రాత్రి వైసీపీ తోటి బీజేపీ ఉంటుంది అనే విమర్శకుల యొక్క మనం మన చూడాలి సీన్ గారు అంటే వైజాగ్ మీటింగ్ చూస్తే మీకు కొంత అర్థం అవుతుంది నేను దానికి చెప్పలేను నేను మీటింగ్ ఏమో బీజేపీ వాళ్ళు మీటింగ్ దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు మూడు లక్షల మంది మనం గ్యాదర్ చేసేయాలి మనం తీసుకెళ్ళాలి ఎర్ర తీసేయాలి పర్యటన అంటున్నారు కదండి అధికారిక పర్యటన అయితే మాత్రం అక్కడ బీజేపీ జెండాలను వైసీపీ వాళ్ళు ఎలా చేస్తారండి వైసీపీ ఎలా ఆర్గనైజ్ చేస్తుంది బీజేపీ కేటర్ ఉంది కదండి బీజేపీ కేటర్య వాళ్ళు జెండాలు తీసేస్తున్నారు సార్ అక్కడ అవును మరి బీజేపీ జెండాలు తీసేస్తున్నారు సోమివీరరాజే గొడవ పడుతున్నారు చూసారు లేదు మరి దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు అంత ఫ్రస్టేజ్గా మీరు తీసుకుంటున్నారు అంటే మీరు రాష్ట్రానికి ఏం చేయట్లేదని చెప్తున్నారు కొంతమంది మీదే డిబేట్లో అవును మీరు మోడీ గారు ఏం చేయట్లేదుగా మీరు అడగండి పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకొచ్చేయండి మనం పని చేద్దాం అంటున్నారు పొత్తులో ఉన్నారు కదా మీరు వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే విభజన చట్టాలకు సంబంధించిన హామీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గతంలో ఇప్పుడు ఆ హామీలని జనసేన మిత్రపక్షంగా పొత్తులో ఉన్నారు కదా మీరు అడిగి సాధించుకురామని అడుగుతూ ఉంది వైసీపీ నేను కూడా చెప్తున్నాను మీరు అదేం చేసేయండి మీరు రూలింగ్లో ఉండి నూట యాభై ఒక సీట్లు మీకు వచ్చి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఎంపీలు ఎమ్మెల్యే ఎంపీ రాజ్యసభ మెంబర్ మీ దగ్గర పెట్టుకొని మేము అడిగితే ఎలా చేస్తారండి మీరు అడగ మీరు అడగాల మీరు ఎంతమంది జనాన్ని గ్యాదర్ చేశారు లేదు అవును రాష్ట్ర సమస్యల్ని అడిగేదైనా సాధించారా విశాఖ రైల్వే ఎందుకని ఎందుకని ఏం సాధించలేకపోతున్నారు అడిగి అడిగింది అడిగే కదా అమ్మ అన్నం పెడుతుంది అవును అడిగే అడిగేలాగా అడగాలి అవును ప్రధాని మీరు ఎంత డిమాండ్ ఉన్నప్పుడు నూట యాభై సీట్లు ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరు చాలా పొగరుగా ఉండాలి పొగరుగా మా మాట్లాడాలి మన మా స్టేట్కి అన్యాయం జరుగుతుంది ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు దాంట్లో ఒకటి ఉంది పోలవరం ప్రాజెక్టు మీరు నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్నారు దాన్ని డబ్బులు రిలీజ్ చేయాలి అక్కడ నిర్వాసితులు డబ్బులు ఇవ్వాలి విశాఖ ఉక్కు అనేది ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేసి ఉమ్మడి రాష్ట్రంలో మనం తీసుకొచ్చిన విశాఖ ఉక్కు దాంట్లో ఉన్న లబ్ధిదారులు ఇంకా మీరు ఈ రోజు వరకు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు ఇస్తానన్నది దాన్ని మీరు విశాఖపక్కును ప్రైవేటేజ్ చేయొద్దు కొన్ని గనులు కేటాయించండి అది మొన్న ప్రాణాలు కూడా కాపాడింది ఆక్సిజన్ సిలిండర్లు కూడా దాంట్లో వచ్చినాయి అని చెప్పాలా మీరు ఎక్కడ చెప్తున్నారు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు తెరతమో లేకపోతే ఆయన ఎలా కలుతాడు మా మీటింగ్ ఆయన ఎలా వస్తాడు మాది అది ఆయన అయ్యే ఇలాంటి సంభాషణలతోనే ప్రధానమంత్రి గారు మోడీ యొక్క మోడీ గారి యొక్క అమూల్యం సమయాన్ని వాడుకున్న తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించి ఏది వాళ్ళు అడిగిన పాపాన్ని పోలేదు అడిగిన పాప అని పోతే మర్నాడు మీటింగ్లో మీ ముఖ్యమంత్రి గారు మాకు ఇలాగ చెప్పారు ఇవన్నీ మేము చేస్తామని చెప్పలేదు కదండి నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు ఇచ్చారా అన్నారు అది ఆయన ఇచ్చాడు రైల్వే ప్రాజెక్టు ఆయన ఇచ్చాడు వీళ్ళు అడిగితే ఇవ్వలేదు కదా అవును రైల్వే జోన్ అడుగుతున్నాం మనం ఫైట్ చేసి పోరాటం చేసి దీక్షలు చేసి తీసుకొచ్చింది కాదు కాదు కదా అవును మరి ఇప్పుడు మీరు మీరు అనిపించింది ప్రధానమంత్రి గారికి ఇచ్చారు వచ్చారు శంకుస్థాపన మరి మీరు చేసిందండి కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు చేసుకున్నారు జనరల్గా ముఖ్య ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాలి కదండి ప్రోటోకాల్ అది ప్రోటోకాల్ వెళ్ళారు వెళ్ళారు మీరు వెళ్ళి లోన్ మాట్లాడారు కదా మీరు కూడా మీతో కూడా మాట్లాడారు కదా మోడీ గారు మాట్లాడినప్పుడు మీరు అడగాలి కదా ఇవన్నీ మాకు విశాఖ మాకు పోలవరం ప్రాజెక్ట్ కలండి మాకు మా నాన్నగారి సమయం నుంచి మేము దాన్ని కడతా ఉన్నాం మీరు ఇస్తే మీ 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 పేరు పెట్టుకుంటాం లేదా మీ ఫోటో పెట్టుకుంటాం సార్ మాకు న్యాయం చేయండి అమరావతి అనేది రాజధానిగా మీరే శంకుస్థాపన చేశారు మేము మూడు రాజధానులు కట్టాలనుకుంటాం మాకు డబ్బులు ఇవ్వండి లేదా రైల్వే జోన్ ఏముండే ఏమంటే దుగ్గురాజపట్నం పోర్ట్ ఏముండే విశాఖపట్నం ప్రైవేటైజ్ చేయకండి రాష్ట్రం చాలా రోడ్ల పరిస్థితి అంధకారంగా ఉంది ఏదోటి మాకు కొంత డబ్బు ఇప్పించండి మాట్లాడాలి కదా మీరు మాట్లాడి అని ఉంటే మేమంతా మంచిగా జరుగుద్ది అని చెప్పేయాలి కదా ఆయన మీ ముఖ్యమంత్రి గారు ఇది అడిగారు మీ ముఖ్యమంత్రి గారు అది చెప్తారు కదా ప్రధానమంత్రి గారు ఎక్కడ చెప్పలేదు కదా అంటే మీరు కూడా లోన్కెళ్ళి ఊరిని ప్రజలు కదిలించి నమస్కారం పెట్టుకుని వచ్చేసారని మేము అంటున్నాం ఇప్పుడు తొలసెడిసిన్ గారు ఈ మధ్య కాలంలో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మంత్రులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయొద్దు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సామాజిక వర్గం నష్టపోతుంది ఒక పాయింట్ రెండు వంగవీటి మోహన్ రంగా గారి చావుకి కారణమైనటువంటి తెలుగుదేశంతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి జనసేన అధ్యక్షుడిని ఈ సామాజిక వర్గం ఓటు వేయొద్దు ఈ సామాజిక వర్గం యువత నమ్మొద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలా ఎలా అనిపించింది మీకు ఆ ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత వంగవీటి రంగా గారు యొక్క మరణాన్ని ఇవాళ బయటకి తీసుకొచ్చి అవును దాన్ని ఏదో పొలిటికల్